మీరు కనుక నన్ను చూస్తే నేను తాగుతానని అనుకుంటారు, అవునా? చూడండి నా వైపు. నాకు ఇలా చాలాసార్లు జరిగింది. ఇవి తీసుకునేవారు హిమాలయాల్లో గాని ఇతర చోట్ల గాని వాళ్ళు నన్ను కూడా ఆహ్వానిస్తారు, ఎందుకంటే వాళ్ళు నన్ను చూసి నేను కూడా పొగ తాగేవాడిని అనుకుంటారు. మనం ఇది అర్థం చేసుకోవాలి. మన వ్యవస్థలోకి ఎలాంటి రసాయనాలు తీసుకుంటా, ఈ రూపంలో గాని లేదా ఆ రూపంలో గాని ఎలాగైనా సరే, ప్రాథమికంగా అది కేవలం మనలో ఉన్న దేన్నో ప్రేరేపించగలదు అంతే. దానంతట అదే మనకి దేన్ని కలిగించలేదు. ఏవైతే మిమ్మల్ని పూర్తిగా నిద్రించేలా చేస్తాయో ఒక మత్తు మందులాగా, అవి పూర్తిగా వేరే విధంగా పనిచేస్తాయి. అవి మిమ్మల్ని పూర్తిగా పడగొడతాయి. కానీ మిగతావన్నీ ఏదో ఒక అనుభూతిని కలిగి ఉండేవన్నీ, అవి కేవలం మీలో ఉన్న దేన్నో ఉత్తేజపరుస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీరు సెల్ఫ్ స్టార్ట్గా ఉన్నారా లేక పుష్ స్టార్ట్గా ఉన్నారా? మీకు గనక మిమ్మల్ని ఉత్తేజపరచుకోవడం ఎలాగో తెలిస్తే మీరు ఇక్కడ ఎంతో ఆహ్లాదంతో కూర్చోగలుగుతారు, లేకపోతే బయట నుండి ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. శివుడు బయట నుంచి రసాయనాలను తీసుకోవాల్సినంత చేతకాని వాడు కాదు. ఆయన మత్తులో జోగుతూ ఉంటాడు, అందులో సందేహమే లేదు. కానీ దేనివల్ల, అది వేరే విషయం. ఆయన మత్తు పదార్థం వాడట్లేదు, ఆయనే ఆ పదార్థం. కాబట్టి నేను మీకు అది జరిగేలా చేయగలను. మీరు నా వద్ద ఒక పద్ధతిలో ఉండగలిగితే మీరందరూ మత్తులో మునిగేలా చేయగలను, ఎందుకంటే పదార్థం బయట లేదు, అది మీలోనే ఉంది. అందుకని శివుణ్ణి అనుకరించాలనుకునేవారు ముందు వారు కదలకుండా కూర్చోవాలి 3 నెలల పాటు. ఇక అప్పుడు వాళ్ళు పొగ కూడా తాగొచ్చు. ఇది జరిగింది. ఆదిశంకరుడు పాదయాత్ర చేస్తున్నాడు. ఆయన చురుగ్గా నడిచేవాడై ఉండాలి, ఎందుకంటే ఆయన 32 ఏళ్లకే శరీరం వదిలాడు. దానికి ముందు 12 ఏళ్ల వయసు నుండి 32 ఏళ్ల వరకు, ఆ 20 ఏళ్లలో ఆయన భారతదేశం అంతా ఎన్నోసార్లు తిరిగాడు. కేరళ నుండి ఉత్తరానికి సరాసరి బద్రీనాథ్ వరకు, మళ్లీ వెనక్కి, ఇంకా తూర్పు పశ్చిమం అంతా ఆయన చురుగ్గా నడిచి ఉండాలి. కొద్ది కాలంలోనే అంత ఎక్కువ దూరం నడిచాడు కదా, ఎందుకంటే మధ్యలో ఆయన వేల కొలది పేజీల సాహిత్యం రచించాడు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కూర్చోవాలి ఇవన్నీ రాయడానికి. కనుక ఆయన వేగంగా నడుస్తున్నాడు. ఆయన వెనుక అతని శిష్యుల గుంపు వెంట నడుస్తుంది. అప్పుడు ఆయన ఒక గ్రామానికి బయట ఇది గమనించాడు. ఆ రోజుల్లో భారతదేశంలో 25-30 ఏళ్ల క్రితం వరకు కూడా ఈ మద్యం దుకాణాలు, నాటు మద్యం మీకు తెలుసా, సాధారణంగా అది సారాయి లేదా తాటికల్లు, అవన్నీ గ్రామానికి బయటే ఉండేవి. ఎప్పుడు గ్రామం లోపలికి తెచ్చేవారు కాదు. ఇప్పుడు అది గ్రామంలోనే, మీ ఇంటి పక్కనే, మీ పిల్లాడి స్కూలు ముందే వాళ్ళు మద్యం అమ్ముతున్నారు. అది వేరే విషయం. ఆ రోజుల్లో అది ఎప్పుడు ఊరి బయటే ఉండేది, కనుక అక్కడికి కొద్ది మంది వచ్చి తాగుతున్నారు. శంకరుడు తాగి ఊగుతున్న పరిస్థితిలో వారిని చూశాడు. వాళ్ళు ఆయన వైపు చూశారు. ఆయన నిటారుగా నిల్చునున్నాడు. మీకు తెలుసా, తాగుబోతులు ఎప్పుడూ తాము అద్భుతమైన స్థితిలో ఉన్నామనుకుంటారు. దురదృష్టకరం. వాళ్ళెప్పుడూ తమ జీవితంలోని అత్యంత గొప్ప సమయంలో ఉన్నామనుకుంటారు. పైగా మిగతా వాళ్ళందరూ దాన్ని కోల్పోతున్నారనుకుంటారు. కనుక వాళ్ళు కొన్ని మాటలన్నారు. మారుమాట లేకుండా శంకరుడు నేరుగా దుకాణంలోకి వెళ్ళాడు. అక్కడ సారాయి ముంత పెట్టి ఉంది. ఆయన దాన్ని తీసుకుని తాగేశాడు. ఖాళీ ముంత అక్కడ పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ శిష్యులు తమ గురువు ముంత నిండుగా ఉన్న సారాయిని తాగడాన్ని చూశారు. ఆయన వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆయన వెనుక శిష్యులు నడుస్తూ వారిలో వారు ఇలా చర్చించుకుంటున్నారు, మన గురువు తాగినప్పుడు మనం ఎందుకు తాగకూడదు, వాళ్ళకి కేవలం ఏదో ఒక సాకు కావాలి కనుక వాళ్ళలా మాట్లాడుకుంటున్నారు. శంకరుడికి జరుగుతున్నదంతా తెలుసు.
ఆయన తర్వాత గ్రామానికి వచ్చాడు. వాళ్ళు దాని గుండా నడుస్తూ పోతున్నారు. అక్కడ ఒక కమ్మరి ఇనుముని కరిగించిన ద్రవంతో పనిచేస్తున్నాడు. ఆయన సరాసరి అక్కడికి వెళ్లి దాన్ని తీసుకుని తాగేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. శిష్యులకు దీన్ని తాక్కూడదని మాత్రం బాగా తెలుసు. కాబట్టి శివుడు పొగ తాగినా కూడా నేనైతే అలా చేశాడనుకోవట్లేదు. ఆయన ఖచ్చితంగా మత్తులో ఉంటాడు. కానీ పొగాకు లాంటి అల్పమైన వాటి ద్వారా కాదు, భేషరతుగా ఆయన మత్తులో ఉంటాడు. ప్రశ్నే లేదు. ఎల్లప్పుడు ఆయన పొగ తాగినా కూడా ఆయన చేసిన మిగతా అన్నింటినీ మీరు చేయగలరా నేను అడుగుతున్నాను. అర్హత ఏమిటంటే 3 నెలలు మీరు కదలకుండా కూర్చుంటే నేనే మీకు మత్తు పదార్థాన్ని ఇస్తాను. కనుక జనం గంజాయి తాగి కొంచెం మత్తులో జోగుదామనుకుంటారు. జరిగేదంతా ఏమిటంటే మీకు తలలో కొంచెం మబ్బుగా అవుతున్నదంతే. మబ్బుగా అవడం ఆధ్యాత్మికత అయితే అప్పుడు అలాంటి ఆధ్యాత్మికత నాకొద్దు. నాకు సంబంధించినంత వరకు గొప్ప విషయం ఏమిటంటే ఇలా అద్భుతమైన స్పష్టతతో జీవించటం. మబ్బుగా అవడం అనేది జీవించడం కాదు, అలా అయ్యేది చావులో. అవును, ఆ సమయంలో జీవం మబ్బుగా ఉంటుంది. మీరు రోగంతో ఉన్నప్పుడు, మరణిస్తున్నప్పుడు జీవం మబ్బుగా ఉంటుంది. మీరు జీవంతో ఉన్నప్పుడు స్పష్టత అతి ముఖ్యమైన విషయం. అలాగే స్పష్టత మత్తుగా కూడా ఉంటుంది. మీరు పూర్తి అప్రమత్తతతో ఏదైనా చేసినప్పుడు అందులో ఒక మత్తు ఉండడాన్ని మీరు గమనిస్తారు. జనం కొండలెక్కి దూకడం, విమానాల నుండి దూకడం, ఊహకందని ప్రమాదకరమైన పనులు ఎందుకు చేస్తారనుకుంటున్నారు? ఎందుకంటే చాలా అప్రమత్తంగా ఉండడంలో వేరే విధమైన మత్తు ఉంటుంది. కానీ వారు దాన్ని ఎన్నో భౌతికమైన పనుల ద్వారా చేస్తున్నారు. దాన్నే మీరు కనుక ఇక్కడ కూర్చుని చేయగలిగితే అప్పుడు శివుడిలో ఒక అంశం మీలోకి వచ్చింది అని నేను అనగలను. కేవలం మీరు ఇక్కడ కూర్చుని పూర్తి అప్రమత్తతలో ఉంటే, మీరు మత్తులో మునిగేంత అప్రమత్తతతో ఉంటే అది మత్తులో ఉండేందుకు మార్గం. పొగ పీల్చడం ద్వారా కాదు. ఆకుల్ని ఆవులకు వదిలేయండి, సరేనా? మనుషులు ఇంకొంచెం మంచి పనులు చేయగలరు. ఇంకా ఈరోజు ప్రపంచమంతా దీని గురించి మాట్లాడుతోంది, ఎందుకంటే వాళ్ళు ఏ ఇతర మంచి విధానాన్ని కనుగొనలేదు. దీనిపై విశేషమైన పరిశోధన జరుగుతోంది. వారు చెప్పింది ఏమిటంటే 8 పాయింట్ల ఐక్యూ తగ్గుతుందట. మీరు ఏ పరిశోధనల్ని చూడక్కర్లేదు. సాధారణంగా ఈ పొగ తాగేవారు మీరు వాళ్ళని చూస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్టు నటిస్తున్నారు. కానీ మీరు వాళ్ళకి 1-2 రోజులు ఆ పదార్థం ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఎంతలా పిచ్చెక్కిపోతారో మీరే చూస్తారు. అవును, ప్రతిరోజు వాళ్ళ డోస్ వాళ్ళకిస్తే బాగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. మీరు మబ్బుగా ఉన్నప్పుడు ప్రశాంతంగానే ఉంటారు, కానీ ఆ ప్రశాంతతకి విలువ లేదు. ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళకి 3 రోజులు పదార్థం ఇవ్వకపోతే వాళ్ళు విరుచుకుపడడాన్ని మీరు చూస్తారు. మీరు ఆ పదార్థం తీసేస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. ఈరోజు అది అమెరికాలో చాలా రాష్ట్రాల్లో చట్టబద్ధమైంది. చాలా పెద్ద కంపెనీలు అందులోకి వస్తున్నాయి. ఇది కేవలం ఏమిటంటే మీకు మీ మెదడుని ఎలా నిర్వహించాలో తెలియదు కనుక దాన్ని మీరు చేయలేదు. ఎప్పటి నుండో తరతరాలుగా పరిణితి చెందుతూ ఈ స్థానానికి వచ్చింది. ఇప్పుడు మీకు దాన్ని ఎలా నిర్వహించాలో తెలియదు కాబట్టి దాన్ని కొంచెం మత్తులో ముంచుదాం, అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది అనుకుంటున్నారు. ఇది పరిష్కారం కాదు. కొంతకాలం పాటు పదార్థాన్ని తీసేస్తే అప్పుడు మీ ప్రశాంతత ఎగిరిపోవడాన్ని మీరే చూస్తారు. There's nothing spiritual about any chemical. ఏ రసాయనానికి కూడా ఆధ్యాత్మికతతో ఎటువంటి సంబంధం లేదు. విరుచుకుపడడం తప్ప మీ మెదడుతో మీకు మరే ఇతర ప్రయోజనం తెలియకపోతే గంజాయి మంచి పనులు చేస్తుంది. కనీసం మీరు ఎవరిని ఇబ్బంది పెట్టరు. మీరు మబ్బుగా ఎక్కడో ఒక చోట కూర్చుంటారు. మీరు కనుక మీ మెదడుకు మరింత ప్రయోజనం ఉందని గ్రహిస్తే మీ మెదడు ఏదైనా పనికొచ్చేది, ఏదైనా సృజనాత్మకంగా ఏదైనా ఉపయోగపడేది చేయగలిగితే అప్పుడు అది మార్గం కాదు,